నమస్తే. ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. విద్యలో విప్లవం. 1వ తరగతికి ముందే PP1, PP2, ప్రీ ఫస్ట్ క్లాస్. వచ్చే ఏడాది నుంచి నూతన విద్యా విధానం. జాతీయ నూతన విద్యా విధానంపై సమీక్షలో సీఎం జగన్. 5+3+3+4 అమలుకు సూత్రప్రాయంగా నిర్ణయం. అందుకు తగిన విధంగా పాఠ్యపుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయులకు శిక్షణ, విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా బదిలీలు, స్కూళ్ళు కాలేజీల్లో ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు, గ్రామ వార్డు సచివాలయాల సేవలు వినియోగించుకోవాలి. ఆ మేరకు అవసరమైన విధి విధానాలను SOP యాప్, మార్చి నాటికి వ్యాక్సిన్, అప్పటిదాకా జాగ్రత్తలు పాటించాల్సిందే. లక్షణాలు లేనివారు తేలిగ్గా తీసుకోవద్దు. ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం, వారు నిర్లక్ష్యంగా ఉంటే మరింత మందికి. రేపటి నుంచే MCET, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఆకర్షణీయంగా అంబేద్కర్ విగ్రహం ఎక్కడి నుంచి చూసినా స్పష్టంగా కనిపించాలి. స్వరాజ్ మైదానంలో 125 అడుగుల విగ్రహం ఏర్పాటుపై సమీక్షలో సీఎం వైఎస్ జగన్. ల్యాండ్స్కేప్ పార్క్ నిర్మాణం ఆహ్లాదకరంగా ఉండాలి. కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్ మాత్రమే కమర్షియల్గా ఉండాలి. వీటిపై వచ్చే ఆదాయం పార్క్ నిర్వహణకు ఉపయోగపడుతుంది. విగ్రహం తయారీకి ఆర్డర్ ఇచ్చి గడువులోగా పనులు పూర్తి చేయాలి. నవంబర్ 1న మొదలుపెట్టే పనులు 13 నెలల్లో పూర్తవ్వాలి. దమ్మలపాటిపై దూకుడు, ACBకి హైకోర్టు బ్రేకులు, తదుపరి చర్యలు తీసుకోవద్దు, FIR మీడియాలో రావద్దు, సోషల్ మీడియాలోనూ ఉండొద్దు, DGP సర్కారుదే బాధ్యత. కేంద్ర సమాచార శాఖకు ఆదేశం, హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు. రోజంతా తీవ్ర ఉత్కంఠ, వేధిస్తున్నారని దమ్మలపాటి పిటిషన్, నేడు విచారణకు నిర్ణయం. అంతలోనే 13 మందిపై ACB కేసు. మళ్లీ హైకోర్టుకు దమ్మలపాటి, తదుపరి చర్యలు ఆపాలని వినతి. వెంటాడి వేధిస్తున్నారు. జగన్కు వ్యతిరేకంగా వాదించినందుకే కక్ష. రాజధాని గురించి నాకు ముందుగా తెలియదు. ఆస్తులు, భూములు కొనుగోలు చేయలేదు. అయినా తప్పుడు ఆధారాలు సృష్టించే యత్నం. అరెస్టుకు సన్నాహాలు. నాపై చర్యలను అడ్డుకోండి, మీ ద్వారానే దర్యాప్తు. దమ్మాలపాటి పిటిషన్. దుర్గమ్మ, చూడమ్మ, వెండి ఉత్సవ రథం సింహాలు మాయం. 24 కిలోల బరువైన 3 వెండి సింహాలు చోరీ. కరోనా లాక్డౌన్ సమయంలోనే దొంగతనం. అంతర్వేది ఘటన నేపథ్యంలో పరిశీలన. చోరీ జరిగిందని తెలిసే అధికారుల మౌనం. CCTV ఫుటేజ్ కూడా పోయినట్లే. పొంతనలేని మాటలు, వింత వాదనలు. నిర్ధారణకు 3 రోజులు పడుతుందన్న ఈవో గుట్టుగా కొత్తవి అమర్చే యత్నం. 5000 మరణాలు. రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం. ప్రతిరోజు 70 మందికి పైగా బలి. మంగళవారం 69 మంది మృతి. మరణాల్లో దేశంలో 4వ స్థానం. కొత్తగా 8846 పాజిటివ్లు. 583925కి పెరిగిన బాధితులు. దేనికైనా సిద్ధం. సరిహద్దులు, సార్వభౌమత్వం కాపాడతాం. సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. ప్రస్తుత సరిహద్దులను చైనా గుర్తించట్లేదు. LAC యథాతథ స్థితిలో మార్పు సమ్మతించాం. ఒప్పందాలను పదే పదే ఉల్లంఘిస్తోంది. చొచ్చుకొచ్చిన దళాలను తిప్పికొట్టాం. గల్వాన్ లోయలో చైనాకు భారీ ప్రాణ నష్టం. లద్దాఖ్లో 38,000 చదరపు కిలోమీటర్ల దురాక్రమణ. ఇప్పటికీ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తమే. లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రకటన. అరుణాచల్పై డ్రాగన్. సరిహద్దుల్లో సైన్యం మోహరింపు. LAC 20 కిలోమీటర్ల దూరంలో 4 చోట్ల చైనా సేన. దీటుగా మన దళాల మోహరింపు. 72 సర్వర్ల ద్వారా అలీబాబా డేటా చౌర్యం. ముంచిన వాన, 1000 ఎకరాల్లో పంటలు మునక, రోడ్లపై నీరు, స్తంభించిన రాకపోకలు, కృష్ణా గోదావరి నదుల్లో పెరుగుతున్న వరద, కాకినాడలో ప్రభుత్వ కార్యాలయాల్లోకి నీరు, కొత్తూరు కాజ్వేపై 4 అడుగుల నీరు, ఎర్రకాలువపై కూలిన వంతెన. ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా తెలంగాణ న్యూస్కి స్వాగతం. క్రూర చట్టం. ఉత్తరాది కంపెనీలకు మేలు చేయటానికే, వాటి నుంచి విద్యుత్ కొనడానికే ఎత్తుగడ. అప్పుడు మన ప్లాంట్లను బంద్ పెట్టుకోవాల్సిందే. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఇది గొడ్డలి పెట్టు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ సబ్సిడీలు ఉండవు. మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలి. ERC నిర్ణయాధికారము కేంద్రానికి పోతుంది. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై కేసీఆర్ ధ్వజం.
బిల్లుకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం. విద్యుత్ సంస్థలను ప్రైవేటుకు అప్పగించడానికి. జీఎస్టీ పరిహారంపై మిగిలింది న్యాయ పోరాటమే. అప్పు తీసుకోవాలంటూ కేంద్రం ఇచ్చిన రెండు ఆప్షన్లను వద్దనుకున్న తెలంగాణ. రాష్ట్ర లేఖను పరిగణలోనికి తీసుకున్న కేంద్రం. 8,828 కోట్ల రూపాయలు రావాలంటున్న రాష్ట్రం. 5,424 కోట్లేనని కేంద్రం ప్రకటన. వేతన బకాయిలు ఒకేసారి చెల్లించలేం, ఎలా అన్న దానిపై నెలాఖరులోగా నిర్ణయం. సీఎం పరిశీలనలో వాయిదాయులుగా చెల్లింపు. 5 నెలల్లో 49,131 కోట్ల రాబడే వచ్చింది. ఐజీఎస్టీ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. కేంద్రం నుంచి 10,095 కోట్లు రావాలి. శాసనమండలిలో మంత్రి హరీష్, తెలంగాణ డిసాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ బిల్ 2020కు ఆమోదం. లైన్ క్లియర్. ప్రభుత్వ నిర్ణయం మేరకే చివరి సెమిస్టర్ పరీక్షలు. హైకోర్టు స్పష్టీకరణ. ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం, సర్కారు హామీలను పరిగణిస్తున్నాం. వర్సిటీల అనుబంధ కాలేజీల్లో ఆఫ్లైన్లోనే కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశం. హైకోర్టు ఏమందంటే, వార్షిక పరీక్షలు రాయలేని విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి, వారిని కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించాలి. 3.75 కోట్లు పట్టివేత. హవాలా సొమ్ము. ముంబై కేంద్రంగా భారీ దందా. గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.